హాయ్ హలో నమస్తే నేను మీ మహేష్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మహేష్ లాగ్స్ ఈరోజు నేను మీకు చెప్పబోయే టాపిక్ వచ్చేసి ఒక సాఫ్ట్ డ్రింక్ గురించి దాని పేరేంటంటే ఆర్టోస్ ఇది మన ఆంధ్రప్రదేశ్లోనే తయారయ్యే ఒక ముఖ్య సాఫ్ట్ డ్రింక్ అసలు దీని పుట్టుక వచ్చేసి పంతొమ్మిది వందల పన్నెండులో ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయంలో ఈస్ట్ గోదావరి డిస్టిక్లో రామచంద్రపురానికి చెందిన అడ్డూరి రామచందర్ రాజు సోడాలు అమ్మేవారు వారు తర్వాత చిన్నగా ఇంగ్లాండ్ నుండి కూల్ డ్రింక్స్ ప్రిపేర్ చేసే మెషిన్ తెప్పించుకున్నారు పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో ఏఆర్ రాజు అనే పేరుతో డ్రింక్స్ అమ్మారు చిన్నగా అది ఏఆర్ టానిక్స్గా మారింది ఆ తరువాత పంతొమ్మిది వందల యాభై ఐదులో ఆర్టోస్గా పేరు మార్చారు అప్పట్లో దీనిని రాజుగారి కలర్ కాయ అని పిలిచేవారు తరువాత చిన్నగా ఆర్టోస్ అనే డ్రింక్ చిన్న చిన్నగా ఫేమస్ అయ్యింది అర్టోస్ తర్వాత మన దేశంలో చాలా రకాల కూల్ డ్రింక్స్ వచ్చేసాయి వాటిలో చాలా వాటిని కోక్ కంపెనీ కొనేసింది కోక్ కంపెనీ మన అర్టోస్ కంపెనీని కూడా కొనేసి బ్రాండ్ నేమ్ టేస్ట్ మార్చేద్దామని అనుకుంది కానీ రామచంద్ర రాజు దానికి ఒప్పుకోలేదు ఆ తర్వాత పోటీ ఎక్కువైనా కానీ మిగిలిన వాటికన్నా తక్కువ ధరలకే అమ్మేసేవారు అర్టోస్ని అలా తక్కువ ధరకే అమ్ముతూ ఇప్పటికీ మిగిలిన కూల్ డ్రింక్స్ కంపెనీకి పోటీగా ఉంది ఏ కూల్ డ్రింక్ టేస్ట్ దానికి అదే ప్రత్యేకంగా ఉంటుంది అర్టోస్ టేస్ట్ కూడా అలా ప్రత్యేకంగా ఉంటుంది కానీ ఇది మన తెలుగువారి సంస్థ కావడంతో అర్టోస్పై మన వారికి అభిమానం మరింత పెరిగింది ప్రస్తుతం ఇది కేవలం తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి విశాఖపట్నంలో మాత్రమే దొరుకుతుంది అయినా కూడా మంచి బిజినెస్ జరుగుతూ కోట్లల్లో టర్నోవర్ సాధిస్తుంది మీరు ఎప్పుడైనా ఆ వైపు వెళ్తే టేస్ట్ చేసేయండి మరి